మామి మామ్ నేను ఐడియా కస్టమర్ కేర్ నుండి మాట్లాడుతున్నాను మేడం మీ మొబైల్ నంబర్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరు ఒక 5 మినిట్స్ టైం ఇస్తే ఎక్కడండి రమేష్ గారు మీరు రాకపోతే ఎలా అండి ఫంక్షన్ హాల్ పక్కనే కదా 10 నిమిషాల్లో ఉంటా త్వరగా వచ్చేయండి రమేష్ గారు మర్చిపోకుండా మధుని తీసుకురండి మన అచీవ్మెంట్ చూసి మెంటలో వచ్చేయాలి దానికి మీ శాడిజం మీరును అట్లాగేనండి ఏంటండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు పదండి సారీ రమేష్ గారు నాకు మూడ్ లేదు అయ్యో అభి గారు మిమ్మల్ని మరీ మరీ రమ్మని చెప్పారు రండి మీరెళ్ళండి రమేష్ గారు నేను తీసుకొస్తాను సరే ఇంతకాలమే ఇంకా అదే ధ్యాసలు ఉంటావు రావే నీకు కూడా కాస్త మూడ్ చేంజ్ ఉంటుంది బా చిరాక్ తప్పియకు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా కదా ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అసలు నానిగాడి ముక్కు మొహం ఎలా ఉందో కూడా చూడలేదు కనీసం వాడితో మాట్లాడని కూడా మాట్లాడలేదు అలాంటి వాడి గురించి ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు చాలా మంది అబ్బాయిల్ని చూసావు చాలా మందితో మాట్లాడతావు చాలా మందితో తిరుగుతావు కదా ఎవరినైనా ఎప్పుడైనా జెన్యున్ గా ప్రేమించావా పోనీ నిన్నెవరైనా ప్రేమించారా ప్రేమ అంటే చూస్తేనో మాట్లాడితేనో తిరిగితేనో వచ్చేది కాదే అదొక మ్యాజికల్ ఫీలింగ్ ఒక అరక్షణంలో జరిగిపోయేది కొంతమందికి చూడగానే ప్రేమ పుడుతుంది ఇంకొంతమందికి చూడగా చూడగా ప్రేమ పుడుతుంది నాకు చూడకుండానే ప్రేమ పుట్టింది సారీ మధు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు నీ బాధ చూడలేక అలానేశాను ఇట్స్ ఓకే సరే పదా అబ్బా నన్ను వదిలేవే బాగోదే ఆఫీస్లో అందరు వెళ్ళారు పదా అరే వా మా నానికి సూట్ బాగా సూట్ అయింది కదండి అందరికీ సూట్ అవ్వదు కాబట్టి దాన్ని సూట్ అంటారు మరి మీకెందుకు సూట్ అవ్వదు అది మీదిస్తే తగిలేలా ఉంది చాలు చాలు ముహూర్తానికి టైం అవుతుంది పదండి త్వరగా హైరా కంగ్రాచులేషన్స్ రా థ్యాంక్ యూ రా మీరు వదిలేసిన తర్వాత మీరు బాగుపడ్డారో లేదో తెలియదు కానీ మావాడు మాత్రం దారిలోకి వచ్చాడు అదే అనయ్య ఏదో తేడా కొడుతుంది అది కన్ఫర్మ్ చేసుకుందామనే వచ్చాం అబ్బో మీరు బాగుపడరు మీలో ఒకడు బాగుపడితే చూడలేరు పదండ్రా అమ్మాయికి పట్టు వస్త్రాలు ఇవ్వండి అమ్మా పట్టు వస్త్రాలు త్వరగా మార్చుకురండి ముహూర్తానికి టైం అవుతుంది ఎలా ఉన్నానరా మీరు ఉన్నారు ఈ డ్రెస్సులు ఏంట్రా అప్డేట్ అవ్వండిరా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వచ్చారు హ్యాపీగా ఉండండి రా కంగ్రాచులేషన్స్ అమ్మ గారు థ్యాంక్ యూ అని సాధించేశారు ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసారు ఏదో మీదేయండి నాదే ఉందండి ఏంటి మేడం గారు బాగా డల్లుగున్నారు ఏమోనండి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆవిడ అలాగే ఉంటున్నారు బ్రెయిన్లో ఏ నర్మో కట్ అయిపోయి ఉంటుంది ఆఫీసులో అందరు లవ్ ఫెయిల్యూర్ అంటున్నారండి లవ్వా దీన్ని కూడా ఎవడైనా లవ్ చేస్తాడా బాచ్కే అసలా ఏమైపోయావే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వదేంటి నీ ఫోన్ అదంతా పక్కన పెట్టు నువ్వు యుఎస్ వెళ్ళడానికి రెడీ అవుతున్నావు అనుకుంటే వాడితో పెళ్లికి రెడీ అవుతున్నావేంటి నచ్చేశాడే బాగా నచ్చేశాడు ఆహా ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా నిజం చెప్పాలంటే నాని నన్ను ఫస్ట్ టైం కాఫీ షాప్ దగ్గర ఎత్తుకుని ప్రపోజ్ చేసినప్పుడే నచ్చేశాడే ఆ నిమిషం వాడి కళ్ళలో ఒక ఫీలింగ్ కనిపించింది అదేదో నా కోసం కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నట్టు అనిపించింది అందుకే ఆ రోజు హాస్పిటల్లో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే గట్టిగా నో అనలేకపోయాను ఇక ఇంటికి వచ్చాక వాడు చూపించిన ప్రేమకి నేనేంటి ఏ అమ్మాయినా బడికి పడిపోవాల్సిందే వామ్మో వాడి పిచ్చి నీకు ఎక్కిచ్చేసాడేంటి పిచ్చి కాదే ప్రేమ బాబోయ్ ఇంకా నా వల్ల కాదు నేను బయట వెయిట్ చేస్తా ఇంకేం రమేష్ గారు మందు మానేశారుగా అయ్యి బాబు ఎట్ట మానేస్తావు గారు ఏంటి నేను చెప్తూనే ఉన్నాను కదా మానేమని హెల్త్కి మంచిది కాదండి
ఇదేవుతండి బాబు, బ్రేకులు ఫెయిల్ అయిన బండ్లు వచ్చేస్తాయి. నువ్వు సూపర్ బాసు. అసలు ఎలా ఐపీఎస్ ఆఫీసర్తో పెళ్ళొద్దు అమెరికా వెళ్ళిపోతా అన్న అమ్మాయి ఐపీఎల్లో బెట్టింగ్లు వేసుకునే నీలాంటి వాడికి ఎలా పడిపోయింది అసలు? ఇద్దరుతుందా పొగుడుతుందా? ఐపీఎస్ ఏంటి, అమెరికా ఏంటి? ఓ, నువ్వు పరిచయమైంది మొన్నే కదా, నీకు ఇంకా చెప్పు ఉండదులే మా చిన్ని. పాపకు మ్యాటర్ తెలిసి మొన్నే పరిచయమైన. అసలు 3 నెలల క్రితం చిన్నీకి చిన్ని అని పేరు పెట్టిందే నేను. ఏంటి? అప్పుడే కదా డేటింగ్ యాప్ లో చిన్నీకి చిన్ని అని పేరు పెట్టింది. పొద్దున్నే సరే రాత్రేసింది దిగలేదా? రమ్య, నిన్ను చిన్ని పిలుస్తుంది. ఆ, వస్తున్నా ఆంటీ. జోకులు బావకి, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కే మా చిన్ని పడిపోయి ఉంటుంది. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. దాని అసలు పేరు చిన్ని కృష్ణ అని కూడా తెలుసు. అది కాదు డేటింగ్ యాప్. మళ్ళీ జోకులు, అది వాట్సాపే వాడదు డేటింగ్ యాప్ అంట. ఏమిటో, ఇది మరీ తెంగరదండి. మరే, లేకుంటే మీరు చిన్నికి చిన్ని అని పేరు పెట్టలేదంట. పైగా వాట్సాప్. నిజమే అనుకుంటా అభిగారు, మీరే కాకుండా మిగతా వాళ్ళందరూ ఆవిడ్ని చిన్ని అని పిలుస్తున్నారు. అబ్బా, డౌన్లోడ్ అవ్వట్లేదు, నెట్వర్క్ లేదు. మీ ఫోన్ ఇవ్వండి రమేష్ గారు. స్విచ్ ఆఫ్ అయితే కార్లో పెట్టేశారు. ఇప్పుడు ఎలా? ఒక నిమిషం, మన ఆఫీసులో ఎవరు వాడతారో తీసుకొస్తాను. దివ్య గారు, మీ ఫోన్లో డేటింగ్ యాప్ ఉందా? ఉంది. ఒకసారి ఇవ్వండి. ఇవ్వను. లాగౌట్ చేసి ఇవ్వండి అర్జెంటుగా. ఇవ్వను అంటున్నాను కదా. ఏ, ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే ఫోన్ తేయలేదు కాబట్టి. నా దగ్గర ఉంది రమేష్ గారు, ఉండండి, లాగౌట్ చేసేస్తా. అభి గారు, ఇక్కడ ఉందిరండి. ఇక్కడ వాస్తు బాగాలేదు, పదండి అట్టల్లో. ఏమైపోయావు నాని? ఐ లవ్ యూ నాని. నువ్వు రోజు చాట్ చేస్తుంటే తెలియలేదు నాని. ఐ మిస్ యూ నాని, ప్లీజ్ కాల్ మీ నాని. మై నంబర్ 9988112. ప్లీజ్ కాల్ మీ నాని, ప్లీజ్. అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుంది, ఇచ్చాను సార్. ఉండండి సార్. అభి గారు, అబ్బా ఉండండి సార్, ఫోన్ రింగ్ అవుతుంది, అమ్మాయి ఎత్తట్లేదని టెన్షన్లో నేనుంటే. ఫోన్ నా చేతిలో ఉంటే ఎట్టెత్తుందండి? రమేష్ గారు, నాకు ఫోన్ వస్తుంది, ఒకసారి ఇవ్వండి. చిన్ని, నాని అక్కడ నీ చిన్ని నీకోసం వెయిటింగ్, రా. చెప్పా కదా అబ్బాయిలందరూ ఒకటే అని. డేట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేని రూల్ ఏమైనా ఉందా? బెటర్ ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోవడమే జీవితం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వదిన, నేను ప్రేమించింది ఆ చిన్నిని కాదు, ఈ చిన్నిని. ఏం మాట్లాడుతున్నావు నాని? నిజం వదిన, ఎక్కడో తేడా కొట్టేసింది. నీకు ఆ చిన్ని కూడా నచ్చింది కదా,
మనసుకు నచ్చింది ఈ చిన్నయ్య కదా వదిన. నీ మనసు పాడుగాను వదిన. ఎలా నాని? ఆ రోజు కాఫీ షాప్ దగ్గర రెడ్ కలర్ డ్రెస్ లో చూసి ఎర్ర చీర కట్టుకున్నదలా నీ పిల్లం అయిపోతుందా? ఇంట్లో కుక్క పిల్లల ఆ పిల్ల చుడు తిరిగావు కదా, ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా? నీ చాటింగ్ చిన్ని తను కాదని ఆ టాపిక్ రాలేదు వదిన. అయ్యో నాని, మీ అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం వదిన? నువ్వు తొందరపడి ఏం చేయొద్దు, ముందు ఈ ఎంగేజ్మెంట్ కానివ్వు, తర్వాత ఆలోచిద్దాం. తప్పు కదా వదిన. అయ్యో.